ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ డియర్ ఫ్రెండ్స్, బాగున్నారా మీరంతా? యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట మీ అందరికీ శుభాలు ప్రకటిస్తున్నాను. వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ. మీ అందరి నిమిత్తం ప్రభువును స్తుతిస్తున్నాము. బలమైన కార్యాలు మీ జీవితంలో ఎల్లప్పుడూ జరగాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మీకు మరొకసారి శుభాలు ప్రకటిస్తున్నాను. ప్రతిరోజు మనం దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాం. ఉదయకాలం లేవగానే దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేయడం చాలా చాలా ఆశీర్వాదకరం. మీలో చాలామంది చక్కని ఉత్తరాలు రాస్తున్నారు, ఈమెయిల్స్ పంపిస్తున్నారు. ఈ వాగ్దానాల ద్వారా మీరు ఎలా దేవుని పొందుతున్నారో. పౌలు భక్తుడు అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభు రూపం మీ యందు ఏర్పడే వరకు అంటాడు. ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ ప్రార్థన, ఎందుకు వాక్య ధ్యానం అంటే క్రీస్తు రూపం మనలో ఏర్పడాలన్నదే దేవుని యొక్క ఆలోచన. దేవుని వాక్యం వింటున్న ప్రతిసారి మీ హృదయాల్లో అలాంటి తలంపుతో కూర్చోండి, ప్రభు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తారు. ఈరోజు వాగ్దానంగా కీర్తన గ్రంథం 32వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందామా? ఇఫ్ యూ హ్యావ్ బైబిల్ ప్లీజ్ టర్న్ విత్ మీ టు సామ్ 32:7. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. యు ఆర్ మై హైడింగ్ ప్లేస్. నా దాగుచోటు నీవే. చాలాసార్లు చూడండి, ఏదన్నా యుద్ధాలు కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు, యుద్ధం తీవ్రంగా జరుగుతున్నప్పుడు సైనికులు ఒక హైడింగ్ ప్లేస్ దగ్గరికి వెళ్తారు, అక్కడ దాక్కుంటారు, తమను తాము కాపాడుకుంటారు. మానవ జీవితంలో కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు, దురాత్మ శక్తులు ఒక ఉప్పెనల ప్రళయంలా మన మీద పడుతున్నప్పుడు మన దాగుచోటు ఎవరు? హూ ఈజ్ అవర్ హైడింగ్ ప్లేస్? బైబిల్ సెలవిస్తున్నందు కీర్తనకారుడు, ప్రభువ నా దాగుచోటు నీవే. శత్రువులు నన్ను తరుముతున్నప్పుడు, భయంకరమైన దుష్టులు నా మీద చెలరేగుతున్నప్పుడు, కొన్నిసార్లు పరిస్థితులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నప్పుడు నేను ఎటు పరిగెత్తాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సాధారణంగా మనకు ఏదైనా సమస్య రాగానే, ఇబ్బంది రాగానే ఎవరో ఒకరు మనకు సహాయం చేయాలనో, లేదా ఎవరో ఒకరు మనల్ని ఆదుకోవాలనో వారి దగ్గర పరిగెత్తడానికి మనం ఇష్టపడుతుంటాం. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, అటువంటి సమయాల్లో మన హైడింగ్ ప్లేస్ దేవుడే, మన దాగుచోటు ప్రభువే. యుద్ధ సమయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాలు ఉంటాయి, చాలా సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇజ్రాయెల్ దేశం వెళ్తే ఆ గాజా స్ట్రిప్కి దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో కొన్ని బంకర్లు ఉంటాయి. అవన్నీ కూడా సామాన్య ప్రజల కోసం గవర్నమెంట్ వారు కట్టిన బంకర్స్. అవన్నీ కూడా ఎప్పుడైనా సరే మిసైల్స్ ప్రయోగిస్తున్నప్పుడు శత్రుదేశం వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే వారి గృహాలన్నీ వదిలిపెట్టేసి ఆ బంకర్లోకి వెళ్ళిపోతారు, అక్కడ దాక్కుంటారు. అందులో ఉన్న వాళ్ళకి భద్రత ఉంటుంది, అందులో ఉన్నవాళ్ళు సురక్షితంగా ఉంటారు. అంతేగాని అలాంటి సమయాల్లో నేను బయట తిరుగుతానండి, నా ఇష్టానుసారం వెళ్తానన్నప్పుడు ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. దేవుని లేఖనం సెలవిస్తున్న మాట, యేసుక్రీస్తు ప్రభువారు మనకి దాగుచోటుగా ఉన్నారు. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనం ఎదుర్కొంటున్న ప్రతికూల వాతావరణాల్లో ఆయన తప్ప మనకు ధైర్యం ఇచ్చేవారు మరొకరు లేరు, ఆయన తప్ప మనకు ఆశ్రయదుర్గం మరొకరు లేరు. కాబట్టి ప్రభు దగ్గరికి మనం రావాలి, ఆయనే మన దాగుచోటు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అంతమాత్రం కాకుండా శ్రమలో నుండి నువ్వు నన్ను రక్షిస్తావు. క్రైస్తవునికి శ్రమలు రావు అని బైబిల్ చెప్పట్లేదు. క్రైస్తవులు కొన్ని సందర్భాల్లో ఇబ్బందుల్లో పడరు అని బైబిల్ చెప్పట్లేదు. కానీ మనకున్న నిరీక్షణ, మనకున్న విశ్వాసం, ఆ శ్రమలో నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎందుకంటే తన సాక్షులుగా మనం నిలబడ్డాని. ఏ శ్రమ అయితే మనం ఎదుర్కొంటున్నామో, ఏ ప్రతికూల వాతావరణం అయితే మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుందో, దేవుడు దానిలోంచి మనల్ని విడిపించడం వలన ఆయన తన నామాన్ని మహింపరుచుకుంటారు. బైబిల్లో మీరు చూడండి, ఏ భక్తుడైనా శ్రమ లేకుండా వారి జీవితాలు లేవు. ఎన్నో శ్రమల్లో, ఇబ్బందుల్లో వారు ప్రయాణం చేస్తూ దేవునికి మహిమకరంగా వారు జీవించారు. దానియేలు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, దేవునికి ప్రార్థన చేసినందుకు దానియేలును పట్టుకుని వెళ్ళి సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో పడకుండా దేవుడు కాపాడచ్చు కదా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ దానియేలు జీవితం ద్వారా దేవుడు మరెక్కువ మహిమ తీసుకురావాలనుకున్నాడు. కాబట్టి సింహాల బోనులో పడినప్పటికీ కూడా దానియేలు దేవుని నుండి కాపాడబడ్డాడు. కొన్నిసార్లు మన జీవితాలు అలాంటి పరిస్థితే. చుట్టూ సింహాలు మన చుట్టూ చేరి ఉన్నప్పుడు దేవుడు మనల్ని భద్రపరిచేవాడు. ఎప్పుడు అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, ఇంకా సమయం అయిపోయిందండి, దేవుడు కూడా నన్ను వదిలేసాడేమోనండి, ఈ స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడంటే ఇంకా ఆయన నన్ను మర్చిపోయాడేమో అని ఎప్పుడు కూడా అధైర్యపడద్దు. నువ్వు ధైర్యంగా ఉండాలా, ప్రభువుని సేవించాలా, ప్రభువుని గణపరచాలి, అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుతున్నాను. అంతమాత్రం కాదు,
మనల్ని దాచేవాడైనా, శ్రమలోంచి విడిపించేవాడైనా, ఆ తర్వాత విమోచన గానములతో మనల్ని ఆవరించేవాడైనా. విమోచన గానములు దేవుని స్తుతించడం, ఆయన గణపరచడం. తరచుగా మనం వింటున్నాం, మన దేవుడు ఎంత సామర్థ్యం కలిగినవాడంటే నీ ప్రతి ప్రార్థనను స్తుతిగా మార్చగలిగిన సామర్థ్యం ప్రభుకుంది. వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్, గాడ్ విల్ టర్న్ ఇట్ యాజ్ ప్రైజ్. ధైర్యంగా ఉండు, ప్రభువుని సేవించుదాం. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి మన దాగుచోటుగా కలిగి ఉండి శ్రమలో నుండి తప్పించబడదాం. విమోచన గానములతో దేవుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ వాగ్దానంతో మన బలపరిచి ధైర్యపరిచినందుకు నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రియులందరినీ మీరు బలపరిచి రోజంతటికి కావలసిన శక్తిని, ప్రభావాన్ని, మహిమను వరకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, బలమైన అభిషేకంతో ప్రతి ఒక్కరిని తాకి ఒక శక్తివంతమైన జీవితాలు జీవించడానికి ప్రతి ఒక్కరిని మీరే సిద్ధపరచమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day.